రైట్ అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. సుమంత్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సుమంత్ గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో, హాయ్ మేడం. హాయ్ సార్, ప్లీజ్ టెల్ మీ. మేడం, నా ఏజ్ ఒక 25 మేడం. ఓకే. అయితే మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ వచ్చేస్తుంది చిగుల్లో నుంచి. ఎక్కువ సేపు ఒక 1 మినిట్ చేసిన తర్వాత బ్లడ్ వచ్చేస్తుంది చిగుల్లో నుంచి. ఓకే. దానికి సొల్యూషన్ ఉంటుందా? దానికి డాక్టర్ కన్సల్టెన్సీ ఏమైనా కావాలి కొంచెం దాని గురించి చెప్తారని. ఎస్, గుడ్. చాలా మంది చూడండి, బ్రషింగ్ చేస్తే నెత్తురు వస్తుంది, అది సీరియస్ ప్రాబ్లమా? ఎస్, అది సీరియస్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇట్స్ బ్లీడింగ్. మనం ఇప్పుడు చూడండి, ముక్కులోంచి, కంట్లోంచి, చెవులోంచి, చేతిలోంచి ఎక్కడైనా బ్లీడింగ్ అవ్వగానే విత్ ఇన్ సెకండ్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ నోట్లో బ్లీడింగ్ అవుతుంటే మటుకు డాక్టర్ని కలవం, ఎందుకంటే అది పెయిన్లెస్, నొప్పి ఉండకుండా, సైలెంట్ డిసీజ్ కాబట్టి మన చిగుర్లని, మన పండ్లను పట్టుకునే ఎముకను పాడు చేసే పెరియోడాంటైటిస్ లేదా జింజివైటిస్ అనే ఇన్ఫెక్షన్స్ ద్వారానే బ్లీడింగ్ జరుగుతుంది. సెకండ్ పాయింట్, మరి నేను ఇంత యంగ్ ఉన్నాను, మరి నాకు వచ్చే అవకాశం ఉందా? ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అది హెరిడిటరీ కావచ్చు, లేదా మీ వర్క్ స్టైల్ కావచ్చు, లేదా ఓరల్ హైజీన్ సరిగా పాటించకపోవడం కావచ్చు. మూడోది, దీనికి ట్రీట్మెంట్ ఉందా? 100% ఉంది. మీరు సింపుల్గా ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంటే సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ సరిపోతుంది. లేదు, ఇన్ఫెక్షన్ కొంచెం పెరిగి అడ్వాన్స్డ్గా ఉంది అంటే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా 100% బ్లీడింగ్ గమ్స్ని ఆపచ్చు. కొంతమంది కొన్ని రకాల మందులు వేసుకుంటూ ఉంటారు, బీపీ మందులని, సీజర్స్ మందులని, ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు, వాళ్ళకి బ్లీడింగ్ గమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు తరచుగా స్కేలింగ్ లాంటివి చేయించుకుంటూ ఆ డ్రగ్ని చేంజ్ చేసుకుంటే చాలా వరకు బ్లీడింగ్ గమ్స్ ఆగుతాయి. సార్, మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఒకసారి విజిట్ చేయండి. 25 ఇయర్స్ ఈజ్ వెరీ యంగ్ ఏజ్. మనం ఎప్పుడైతే ఎవరైతే బ్లీడింగ్ గమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారో, త్వరగా వాళ్ళ పళ్ళు లూజ్ అవ్వడానికి, వాళ్ళ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడానికి కారణం మనమే అవుతాం. ఎందుకంటే అది పంటిని పట్టుకుని, పంటిని సపోర్ట్ చేసి, పంటికి స్ట్రెంగ్త్ ఇచ్చే ఎముకని పాడు చేస్తుంది కాబట్టి.